కొత్త కొత్త అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్జీ న్యూస్. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ నాని కాలనీ మున్సిపాలిటీ మరియు రెవెన్యూ సిబ్బంది వచ్చి ఇక్కడ ఉన్న 300 ఇండ్లను నిలమట్టం చేశారు. ఇది చాలా దారుణం అండి. జిల్లా కేంద్రంలో అంబేద్కర్ నాని కాలనీలో సుమారుగా 8 సంవత్సరాల నుంచి ఇండ్లు కట్టుకుని పిల్లలతో సహజీవనం సాగిస్తుంది. కాలనీ వాసులను తెల్లవారుజామున ఇండ్లలో ఉంటున్నటువంటి వారిని సుమారుగా 60 మందిని పోలీస్ స్టేషన్ తరలించారు. పేద ప్రజలు పైసా పోగు చేసుకుని లక్షలు పోసి కట్టుకున్న ఇండ్లను ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా గుట్టుచప్పుడు కాకుండా భారీ బలగాలతో వచ్చి మున్సిపాలిటీ వారు రెవెన్యూ వారు పేదల కట్టుకున్న ఇండ్లను జేసీబీలతో నిలమట్టం చేసేశారు. సుమారుగా 2 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని బాధితులు వ్యక్తం చేస్తున్నారు. తీసుకోవాలి. నైట్ నైట్ నా ఇల్లు కూడా దెంగిర్రు. ఏ విధంగా అదే బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇస్తే మళ్ళీ కూడా మా ఇల్లు మాకు మా స్థలాలు మాకు చూపించిన మా ఇల్లు కట్టుకొని మేము బతుకుతాం కదా. మాకేం లేకనే కదా ఇంత దూరం వచ్చి ఇట్లా బతుకుతుంది. మమ్మల్ని అన్యాయం చేసిర్రు. ఇంతమంది కడుపు కొట్టిర్రు. ఆ ప్రభుత్వానికి ఎట్లుంటుందో అనికే తెలుస్తుంటారు. దాడి చేసిన అధికారులపై చర్య తీసుకొని పైన ఉన్న అధికారులకు విజ్ఞప్తిగా కోరుతున్నది ఏంటంటే మాకు న్యాయం చేయాలి. వాళ్ళ దయచేసి మా నిరుపేదల్ని కాపాడాలి. పెద్ద మనుషులు సార్, మాకొక్క పింఛన్ కూడా ఏం లేదు సార్. నేను పైసలు తెచ్చుకున్న ఇల్లు కట్టుకుంటున్నాను, ఆడ పెట్టుకున్న సారు. నేను మళ్ళీ పోలీస్ స్టేషన్ నుంచి మళ్ళీ ఆ సార్ని బతలాడి మళ్ళీ దేవుడు ఆడుకోపోతే ఒక్క పైస కూడా దొరకలేదు సార్. నేనేం కష్టం చేసి బతుక సార్ నేను. నాకు ఉంటానికి తలం లేక నేను ఇక్కడ పడి సద్దవాననే వచ్చిన సారు మీ కాలుముక్త. మీరందరు దయచేసి మీ అధికారులందరూ నాకు దయచేసి నాకు ఒక ఇల్లు ప్రయత్నం చేయాలి సార్. మీకు అందరికి దండం సారు. మాది పెనుగొండ గ్రామం మర్రితండ. మేము ఇక్కడ జాగ లేకుంటే ఇంటి జాగ కోసం ఇక్కడికి వచ్చినాం. మేము వచ్చి 8-9 సంవత్సరాలు అవుతుందండి. ఇగో ఇప్పుడు వచ్చి అందరు కులగొట్టి గురిసెలు కట్టుకున్నాం. మేము ఇక్కడ రూములు కట్టుకున్నాం. 100,000 రూపాయల ఖర్చులు కూడా అయినాయి. మేము రాను పోను మాకు ఎవరు ఏ దిక్కు లేకుండా ఇక్కడ వచ్చినామండి. మేము మాకు జాగ లేకుండా ఇక్కడ వచ్చే వాళ్ళం కాదు. ఇగో ఇప్పుడు వచ్చి ఏ అధికారం చెప్పిండో ఏ అధికారి చెప్పిండో మా గురిసెలని మా ఇళ్ళని కులగొట్టిరు. మేము మందు డబ్బా మేము మందు దాగి చచ్చే పరిస్థితిలో ఉంది.